Namaste, good afternoon. Welcome to TV5's brand new show, Young World. COVID-19 lockdown nibandhanalu 90% savarincharu ippatike. Ratri poota minahayiste pagalanta COVID ku mundara ela sancharistunnaro dadapuga ante praja sancharam roadla meeda kanipistundi. Nagaralu, patanallo, busulu, raila prayanalu paramita sthayilo prarambhamayyayi. Somvaram nunchi aankshalato koodina vimana prayanalu prarambham kanunnayi. Vimana prayanikulu tama flight samayaniki 2 గంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలని, ప్రయాణం ఆశాంతం మాస్కులు ధరించే ఉండాలని, ఇలా రకరకాలైన ఆంక్షలు విమాన ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం విధించింది. ఇక విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభుత్వం సీలింగ్ విధించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. డిమాండ్ సప్లై పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎయిర్లైన్స్పై ఆంక్షల అమలు ప్రతికూల ప్రభావాన్ని పరిగణనలోకి ఎంతమాత్రం తీసుకోకుండా ఛార్జీలపై సీలింగ్ విధించారు అన్న విమర్శలు వినపడుతున్నాయి. మరోవైపు ఇక బస్సులు రైళ్లలో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తారా అన్న అనుమానాలు ప్యాసింజర్స్ను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో దేశీయ టూరిజం పరిశ్రమ ఆదాయానికి 125,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లో ఉంది అన్న అంచనా ఈ రంగం ఎంతటి సంక్షోభంలో ఉందో తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మన ప్రయాణాలు పర్యాటక పద్ధతుల్లో లాక్డౌన్ తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ ఇలాంటి ఈవెంట్స్ని తిరిగి ఎప్పటికి మనం మళ్ళీ చూడగలుగుతాం, ట్రావెల్ టూరిజం రంగాల్లో ఉద్యోగ నష్టాలు అంటే జాబ్ లాసెస్ ఎంత మేరకు ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు ఇవాళ యంగ్ వరల్డ్లో 4 ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమ ప్రతినిధులు మనతో ఉన్నారు. ఇది యంగ్ అండ్ ఓల్డ్ కాంబినేషన్. సో ఇటు చాలా సీనియర్ ట్రావెల్ ఆపరేటర్సు, అలాగే ఇప్పుడిప్పుడే ఈ రంగంలో నిలదొక్కుంటున్న వారు, ఇలా ఒక మిశ్రమంగా ఉన్న 4 ప్రతినిధులు మనతో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని ముందుగా ఒకసారి పరిచయం చేసుకుందాం. ముందుగా మనతో సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ ప్యానల్ బోస్ గారు ఉన్నారు. ఆయన పూర్తి పేరు హనుమార సుభాష్ చంద్రబోస్. సో అడ్వైజర్ టు ఏపీ అండ్ టీఎస్ బస్ ఓనర్స్ అసోసియేషన్, అలాగే ఆయన ప్రారంభించిన సంస్థ ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది మనందరికీ సుపరిచితమే. సో నిటారుగా నిలబడినట్లుగా సీట్లుండి ఎంతమాత్రం సౌకర్యవంతంగా లేని బస్సు ప్రయాణం ధోరణిని పూర్తిగా రూపాంతరం చెందించి పుష్ బ్యాక్ సీట్స్, టీవీ, వీసీఆర్ లాంటి వినోద సాధనాలతో అలు పెరుగని ప్రయాణంగా మార్చిన ఘనత బోస్ గారిది. ఆ తర్వాతి కాలంలో అనేక ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సైతం ఆయన బాణీని అనుసరించి విజయం సాధించాయి. సో ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి షిరిడీకి 1993లో మొట్టమొదటిసారిగా నేరుగా బస్సులు నడిపిన ఘనతను సాధించింది. అలాగే బోస్ ఈజ్ బాస్ అన్న క్యాచీ స్లోగన్తో ట్రావెల్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన సుభాష్ చంద్రబోస్ గారు ప్రస్తుతం అంతా ఉండడం, వీఆర్ రియల్లీ లక్కీ టు హ్యావ్ యూ విత్ అస్ సార్. వెల్కమ్ టు దిస్ ప్యానల్ డిస్కషన్. అలాగే మనతో వారి పక్కనే జాయిన్ అయ్యారు శ్రీ రాజోలి వెంకటరమణ, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 2 దశాబ్దాలుగా టూరిజం ట్రావెల్ పరిశ్రమలో చక్కటి గుర్తింపు సాధించిన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రాజోలి వెంకటరమణ ఎయిర్ టికెటింగ్, కస్టమైజ్డ్ ఫ్లైట్ ప్యాకేజెస్, స్టూడెంట్ టూర్ ప్యాకేజెస్ ఇలా రకరకాల సేవలతో ప్రయాణికులను, టూరిస్టును ఆకట్టుకుంటున్న ఆర్వి రమణ ఇతర రాష్ట్రాల విద్యార్థులకు హైదరాబాద్ను పరిచయం చేసే విధంగా ప్రత్యేకమైన టూర్ ప్యాకేజ్ సిద్ధం చేసి తమ విలక్షణతను చాటుకుంటున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హోటళ్లతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకొని కస్టమర్స్కు చౌక ధరలకే వసతి సదుపాయం కల్పించగలుగుతున్నారు. ఇది ఆర్వి రమణ గారి ప్రత్యేకత. వెల్కమ్ టు TV5 ప్యానల్ డిస్కషన్ సార్. అలాగే మనతో ఒక యంగ్ లేడీ జాయిన్ అయ్యారు, మిసెస్ హర్ష అన్నపరెడ్డి. సో ఆవిడ యుఎస్ఏలో బోస్టన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి 2014లో ఇండియాకు తిరిగి వచ్చి వన్ ట్రావెల్ పార్క్ అనే ఒక సంస్థను ప్రారంభించారు. సో అన్నపరెడ్డి హర్ష ప్రపంచ దేశాల్లో పర్ఫెక్ట్ హాలిడేస్ కావాలనుకునే వారికి ఆకర్షణీయమైన ప్యాకేజెస్ రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు ఈ వన్ ట్రావెల్ పార్క్. అందుకనే గత 6 ఏళ్లలోనే 2014లో ప్రారంభించినప్పటికీ 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కాస్త ఇప్పుడు 25 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి ఎదగగలిగింది. సో ఈ యంగ్ ఎచీవర్ రాకతో ఇవాల్టి యంగ్ వరల్డ్ నిజంగానే సంపూర్ణత సంతరించుకుంది. సో వెల్కమ్ హర్ష. అలాగే మనతో మరొక విశిష్ట అతిథి జాయిన్ అయ్యారు,
రికార్డెడ్ కాబట్టి ఇబ్బంది లేదు. సో మనతో మరొక విశిష్ట అతిథి జాయిన్ అయ్యారు, శ్రీ సాయిబాబు బాదం. సో ఆయన జనరల్ సెక్రటరీ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఆయన ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన సొంత సంస్థ సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో బస్, ట్రైన్, ఎయిర్ టికెటింగ్ ఇలా అన్ని రకాల ట్రావెల్ సర్వీసెస్ను వారి సంస్థ అందిస్తోంది. చందానగర్ ప్రాంతంలో సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం కేంద్రీకృతమై ఉంది. సో వెల్కమ్ టు ఆల్ ది ఫోర్ ప్యానలిస్ట్స్. సో ఐ విల్ బిగిన్ విత్ యూ బోస్ గారు, యు ఆర్ ది సీనియర్ మోస్ట్, దో లేడీస్ ఫస్ట్ అంటారు కానీ సీనియర్స్ ఫస్ట్ అంటున్నాను నేను. సో అందుకని ఐ విల్ బిగిన్ విత్ యూ. సో మనం విమాన ప్రయాణికుల కోసం చాలా ఎస్ఓపీస్, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనకు ప్రకటించడం చూసాం. అదేవిధంగా ఈ బస్సు, ట్రైన్ ప్రయాణికులు కూడా ఇవన్నీ ఎస్ఓపీస్ సేమ్, అక్కడ ఇక్కడ తేడా ఏం లేదు. అది గాల్లో ఎగురుతుంది, ఇది నేల మీద ప్రయాణిస్తూ ఉంటుంది. సో అటువంటి ఎస్ఓపీస్ ఇక్కడ కూడా అవసరం అనిపిస్తుంది. ఆరోగ్య సేతు యాప్ అన్నారు ఫర్ ఇన్స్టెన్స్. సో అది మనకు అందరికీ కూడా అవసరమే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాకింగ్ ఆఫ్ ది కోవిడ్ ఎఫెక్టెడ్ పర్సన్స్ లాంటి యాప్ కాబట్టి. అలాగే బస్, ట్రైన్ ప్యాసింజర్స్ కూడా దీన్ని మస్ట్ చేయాలి. అండ్ డిజిటల్ పేమెంట్స్, సో బస్సుల్లో కూడా కరెన్సీని యాక్సెప్ట్ చేయడం చాలా వరకు తగ్గించేసి దే షుడ్ యాక్సెప్ట్ డిజిటల్ పేమెంట్స్ అనే ఒక సూచన వస్తుంది, సజెషన్ వస్తుంది. సో అలాగే మాస్కులు అండ్ ప్రొటెక్టివ్ షీల్డ్స్, ట్రైన్ ఫ్లైట్స్లో అందరికీ ప్రొటెక్టివ్ షీల్డ్స్ మస్ట్ ఏమో అంటున్నారు, ఇంకా ప్రస్తుతానికి చేయలేదు బట్ రాబోయే రోజుల్లో వస్తాయేమో అన్న ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్కి అయితే కంపల్సరీ అంటున్నారు. సో మనకి ఇంకా డొమెస్టిక్ ట్రావెల్లో ఐ థింక్ ప్రొటెక్టివ్ షీల్డ్స్ ప్రస్తావన ఇంకా రాలేదు, మాస్కులతోనే ఆగిపోయారు ప్రస్తుతానికి. సో ఏమిటి, ఏ విధమైన ఈ హైజీన్ పద్ధతులు పాటిస్తే బస్ ప్రయాణం సౌకర్యవంతంగా, సుఖవంతంగా, సురక్షితంగా సాగుతుంది? అంటే ప్రస్తుతానికి మాస్కులు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి నడిపితే కనుక చాలా వరకు దీన్ని నివారించడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే మాదిరి అంటే ఇప్పుడు మనకు బస్సులో నార్మల్గా ఆర్టీసీలో అయితేనేమో కొన్ని మూడు సీట్లు ఉంటాయి, ఓ వైపు రెండు సీట్లు ఉంటాయి, అలా ఏదో ఉంటుంది ఒక అరేంజ్మెంట్ డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ బస్. అలాగే మీ ప్రైవేట్ బస్సెస్లో అటు రెండు ఇటు రెండు సీట్లు ఉంటాయి. సో ఇప్పుడు నలుగురితోనూ నింపేస్తారా సీట్స్? అంటే అటోకళ్ళు ఇటోకళ్ళు కూర్చునేలాగా ప్రస్తుతానికి నడపాలని ఒక ఆలోచన. ఓకే అండి, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మీకు మీకు వైబుల్గా ఉండాలి కదా, మళ్ళీ వైబుల్గా ఉండాలి కదా అనేది ఒక ఆలోచన. నాకు తెలిసి ఆటోకళ్ళు ఇటోకళ్ళు కూర్చోబెట్టి నడిపితే డబుల్ ఫేర్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ దగ్గర. డబుల్ ఫేర్ కలెక్ట్ చేస్తే మరి పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. ఎకానమీగా ఆలోచించుకుంటే బోల్డ్ అంత మొయ్యలేనంత భారం అయిపోతుంది. అందుకని మామూలుగా ఎంతముందు ఎలా నడిచాయో అదే విధంగా నడిపితేనే మంచిదని నా ఉద్దేశం. సో అంటే ఫుల్ కెపాసిటీతో నడపాలంటారా? ఫుల్ కెపాసిటీతో. ఫుల్ కెపాసిటీతో నడిపితే మరి సోషల్ డిస్టెన్సింగ్ అనేది పూర్తిగా మనం వదిలేసినట్లు అవుతుంది కదా. అంటే ఇక అంతకన్నా వేరే మార్గం ఏమీ కనిపించట్లేదు. అంటే ఒక విధంగా చేయొచ్చు కదా, డబుల్ చేసేసి వాళ్ళు ప్రపోజ్ చేస్తున్న ఛార్జెస్ని భరించగలిగిన వాళ్ళు, స్తోమత కలిగిన వాళ్ళు వెళ్తారు. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కదా. కోవిడ్ ఒకవేళ బస్సులో కనుక వచ్చిందనుకోండి, ఇటు మీ ఆపరేటర్గా మీ ప్రతిష్ట దెబ్బతింటుంది, అలాగే ప్రయాణికుల ఆరోగ్యం ప్రమాదకరమైన పరిస్థితిలో పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే గత 2 మాసాలుగా COVID-19 ఎఫెక్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంటి దగ్గర ఉండడమే అలవాటు అయిపోయింది మొత్తానికి. ఈ అలవాటులోంచి బయటికి రావాలి. ముందు బయటకు వచ్చి తర్వాత ఏదో ఎమర్జెన్సీ అయితేనే ట్రావెల్ చేద్దాము, లేకపోతే లేదు అని ఆలోచించుకుంటా ఇంటి దగ్గరే ఉండిపోతారు. కానీ ట్రావెల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరని చెప్పి నా అభిప్రాయం. అదొకటిని ఇప్పుడు ఈ వలస కూలీలు, ఈ వలస కూలీలు కూడా ఎక్కువగా ఇదివరకు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, వాళ్ళు కూడా మొత్తం ఎవరి స్వస్థలాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకం కూడా అంతగా కనపట్టలేదు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ప్రభుత్వం మీద భరోసాగా మళ్ళీ మాకేయో పనులు కల్పిస్తారు అనే ఉద్దేశంతో తిరిగి వస్తారా, లేకపోతే ఏ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ఆ ఊళ్ళో అక్కడే సెటిల్ అయిపోతారా అనేది కూడా ఇంకా అర్థం కాని ప్రశ్నే. ఓకే, వాళ్ళు కూడా ప్రయాణాలు స్టార్ట్ చేస్తే కనుక పర్వాలేదు, మీరు అన్నట్టు డబుల్ది ఫేర్ పెట్టి బస్సులు ఆపరేట్ చేస్తే కొంతమట్టుగా ఆక్యుపెన్సీ 50% 60% ఆక్యుపెన్సీతో బస్సులు నడుపుకుంటే నష్టం లేకుండా నడపగలుగుతాము.
రైట్. సో బోస్ గారు మీద ఎక్కువ షిర్డీ బస్ సర్వీస్ ఎక్కువ, మీకు హైదరాబాద్ టు షిర్డీ బస్ సర్వీస్ ఎక్కువ నడుపుతూ ఉంటారు. సో ఏంటి ఎప్పటి నుంచి షిర్డీ దేవాలయం మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది అనుకుంటున్నారు? జూన్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేస్తారేమో అనుకుంటున్నామండి, మరి ఇంకా ఏ రకమైన సమాచారం లేదు. ఓకే అండి. సో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో ఏంటి రమణ గారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మీ ఇండస్ట్రీ మీద ఓవరాల్గా ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఇవాళ సొసైటీలో ఒక ట్రావెల్ రంగం అని మాత్రమే కాకుండా అన్ని రంగాలకు ఇంపాక్ట్ ఉన్నటువంటి పరిస్థితి కోవిడ్ 19 మనకు కనిపిస్తూనే ఉంది. కానీ ఏ రంగమైనా మరీ కోలుకోవడానికి కొంత టైం అనేది కనిపిస్తూ ఉంటుంది, భవిష్యత్ అనేది ఆశాజనకంగా కనిపించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒకే ఒక రంగానికి భవిష్యత్ ఎలా ఉంటుంది, ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది టూరిజం రంగం. ఎందుకంటే మనమందరం డిస్కస్ చేస్తున్నాం, బస్సులో వెళ్ళాలి అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే కోవిడ్ 19 ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. అంటే ఒక వ్యక్తి బయటికి రావడానికి భయపడేటువంటి ప్రస్తుత తరుణంలో ఒక వ్యక్తి ఆహ్లాదకరంగా తన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి టూరిజంని ఎంజాయ్ చేస్తాడు అన్నటువంటి పరిస్థితి ఊహించుకుంటేనే చాలా భయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో ముందుగా ఎఫెక్ట్ అయిపోయి చివరిగా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి టూరిజం రంగం గురించి నిజంగా చెప్పడానికి ఏమాత్రం మాటలు కూడా సరిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దేశ జీడిపిలో కానీ, రాష్ట్రాలకు సంబంధించి కానీ, అంతర్జాతీయంగా కానీ చాలా ప్రత్యేకమైనటువంటి రంగం టూరిజం రంగం. ఇవాళ 6 ప్రాధాన్యతా అంశాల్లో మోడీ గారు కూడా తన మొదటి ప్రసంగంలోనే చెప్పారు, తనకున్నటువంటి 6 ప్రాధాన్యతా అంశాల్లో టూరిజం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే టూరిజం అనేది వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, చాలా పురోభివృద్ధి సాధించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగం. ఇటువంటి రంగం ఒక్కసారిగా కుదేలుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆ రంగంపైన ఆధారపడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఎంతోమంది తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో భవిష్యత్ ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇప్పటి నుంచి అవుతుంది అని మనం ఊహించడం కష్టం. కానీ నార్మల్గా మీ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి ఎస్టిమేట్స్? సే నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కొంత బిగినాయి, మళ్ళీ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ సమ్మర్కి మనం ఎప్పటిలాగానే ఒక ఊపు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నది ఒకటి, అంతర్జాతీయ టూరిజానికి సంబంధించి చాలా టైం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఫ్లైట్స్ కూడా ఎప్పుడు రన్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం డొమెస్టిక్ అయితే ప్రాక్టికల్గానే కొన్ని ఫ్లైట్స్ స్టార్ట్ చేశారు కాబట్టి డొమెస్టిక్ టూరిజం అయినా మనకు ఒక 2-3 మంత్స్లో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దో గొప్ప కనీసం స్టార్ట్ అవుతుంది, ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఎందుకంటే టెంపుల్ టూరిజం, హాలిడే టూరిజం అనేది భారతదేశంలో డొమెస్టిక్ రంగానికి చాలా గట్టి పట్టు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాటి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఒక 2-3 మంత్స్లో కానీ, లేదా మీరు చెప్పినటువంటి నెక్స్ట్ సీజన్ వింటర్ టైంలో నవంబర్ అక్టోబర్ డిసెంబర్ ఆ టైంలో కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఓకే. సో హర్ష, మనం ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే కోవిడ్ని దాదాపుగా మెడికల్ పరంగా మనం జయించినట్లే లెక్క, మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దగ్గర ఓవరాల్గా ఎఫెక్ట్ అయిన మనుషులు కానీ అలాగే చనిపోయిన వారి సంఖ్య కానీ చాలా తక్కువ, స్వల్పంగానే కనిపిస్తుంది. సో వైరస్ వ్యాప్తికి ముందే మనం లాక్డౌన్ ప్రకటించుకున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఆర్ ది ట్రావెల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బసెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు అండ్ అదర్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్, మనం కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కంపేర్ టు ఏ యుఎస్ఏనో యూరోపా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో ఒకవేళ ఇనఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కనుక మనం ఫాలో కాగలిగితే, లైక్ హైజీన్ కావచ్చు, ఫిజికల్ డిస్టాన్సింగ్ కావచ్చు, ఇలాంటివి మనం ఫాలో కాగలిగితే అందరికంటే ముందుగా మనం కోలుకునే అవకాశం ఉంది మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. సో అటువంటి పరిస్థితుల్లో ఇండియా కుడ్ బి వన్ ఆఫ్ ది టూరిజం అట్రాక్షన్స్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే మిగతా దేశాలకు వెళ్ళాలంటే భయపడవచ్చు, సే యుఎస్ఏ వెళ్ళాలంటే ఏమో అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అలాగే ఇటలీ వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, స్పెయిన్ వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి. బట్ ఇండియాకి అంత ప్రమాదకరమైన దారుణమైన పరిస్థితి రాలేదు కాబట్టి ఇన్బౌండ్ టూరిజంని మనం అట్రాక్ట్ చేయగలుగుతామా? సే ఇప్పుడు కాకపోతే 6 మంత్స్ డౌన్ ది లైన్ ఆర్ 1 ఇయర్ డౌన్ ది లైన్. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, 10% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇస్ టూరిజం. సో ఇప్పుడు వాట్ ఇట్ హ్యాస్ డన్ ఇస్ దట్ 10% ఇస్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆల్ దిస్ ప్రికాషన్స్ అండ్ మీరు అన్నట్టు యునో మనము వీఆర్ ఇన్ వన్ స్టెప్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో యుఎస్ కన్నా వీఆర్ మచ్ బెటర్ అండ్ వీఆర్ మచ్ ప్రొటెక్టెడ్ కాబట్టి ఐ ఫీల్ లైక్ ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ అట్లీస్ట్ ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్ టు ఇంప్రూవ్ టూరిజం. ఎందుకంటే టూరిజం బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ. కంట్రీస్ లైక్ ఇప్పుడు స్విట్జర్లాండ్ అన్నా లేకపోతే థాయిలాండ్ అన్నా దే రన్ ఆన్ టూరిజం మోస్ట్ ఆఫ్ ద టైమ్.
సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. మనం పాజిటివ్గా తీసుకొని దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి దీన్ని కొంచెం అట్రాక్షన్గా చేసి మనం అలా పెడితే ఐ థింక్ వీ విల్ బికమ్ వన్ ఆఫ్ దోస్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. బికాస్ ఇప్పుడు టూరిజం అన్నది చాలా చేంజ్ అవుతుంది. ఇటలీ యాజ్ సచ్ హ్యాస్ గాటెన్ వెరీ అఫెక్టెడ్. సో ఇంత అఫెక్ట్ అయిన ప్లేసెస్ నుంచి ఇఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ న్యూ అవెన్యూస్, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకే ప్లేస్ బాగుంది, ఏ ప్లేస్ లెస్ అఫెక్ట్ అయ్యింది అన్నది ఈజ్ అ బిగ్ ట్రెండింగ్ థింగ్. ఇప్పుడు మొన్న నేను సోషల్ మీడియాలో పెట్టి ఒకసారి జస్ట్ సర్వే చేసినప్పుడు జస్ట్ ఫర్ మై రెగ్యులర్ కస్టమర్స్, వాళ్ళందరూ ఏమన్నారంటే వీ వుడ్ లైక్ టు విజిట్, అంటే ఏ దేశాల్లో తక్కువ అఫెక్ట్ అయిందో దట్ ఈస్ అ ప్రిఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్. సో ఐ థింక్ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. వీ షుడ్ లుక్ అట్ ఇట్ అండ్ గవర్నమెంట్ ఆల్సో కొంచెము మనీ అండ్ టైమ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేసి వీ హ్యావ్ టు లుక్ ఎట్ గ్రోయింగ్ అవర్ జీడిపి విత్ ఆల్ ద ప్రికాషన్స్ దట్ వీ హ్యావ్ టేకెన్. ఐ థింక్ వీ విల్ డూ వెరీ వెల్. ఇప్పుడు ఏవైతే ఎస్ఓపిస్ మనకు నిర్ణయించారు, ఇందాక బోస్ గారు అన్నారు మేము ఒక సీట్కి ఒకళ్ళే అంటే మాకు కష్టం అవుతుంది, మేము నడపలేము సర్వీసెస్, అంటే మాకు రెమ్యునరేటివ్గా ఉండదు, వైబుల్ కాదు అని. అలాగే ఎయిర్లైన్స్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది, మధ్యలో సీట్స్ విడిచిపెడతారా ఎలా ఇవ్వబోతున్నారు అనేది ఇంకా మనకు తెలియదు. బట్ చాలా ఎస్ఓపిస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, ఇది అటు బోత్ ఎయిర్లైన్స్కి ఆపరేటర్స్కి అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి అండ్ ఫర్ ట్రావెలర్స్ అందరికీ కూడా ఎక్స్పెన్సివ్ అఫేర్ అవుతుందా, ఎంత మేరకు ఛార్జెస్? అఫ్కోర్స్ సీలింగ్ పెట్టారు ఈ రూట్లో ఎంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అని, సో ఆ సీలింగ్ పెట్టడానికి కూడా విమర్శిస్తున్నారు కొంతమంది, మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? ఐ థింక్ అండి ఇట్స్ వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ దట్ హాస్ హ్యాపెన్డ్. బట్ లైక్ ద ఎంటైర్ వరల్డ్ యునో కొంచెము సిస్టమ్స్ చేంజ్ అవుతాయి, న్యూ సిస్టమ్స్ వస్తాయి, పీపుల్ విల్ అడాప్ట్ టు ద న్యూ సిస్టమ్స్. ఇప్పుడు అందరు మాస్క్ వేసుకుంటున్నారు, ఎవరు బయటికి వెళ్ళినా మాస్క్ వేసుకోకుండా తిరగట్లేరు. నిన్న షాప్కి వెళ్తే షాప్లో అందరు మాస్క్ వేసుకున్నారు, దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అండ్ యునో దే ఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్. సో ఐ థింక్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కారా ఫ్లైట్ ఎక్కుతారా అంటే పీపుల్ హూ హ్యావ్ టు గో విల్ గో అండ్ హాలిడేస్ విల్ కంటిన్యూ. సో డెఫినెట్లీ సీలింగ్ అన్నది క్యాపింగ్ అన్నది ఈజ్ అ షార్ట్ టర్మ్ థింగ్. ఐ థింక్ మేబీ బికాస్ ఇంత హిట్ తీసుకుంది కాబట్టి యునో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అండ్ స్టఫ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ హిట్. సో ఆ హ్యూజ్ హిట్ని మేబీ ఇన్ ద ఫస్ట్ 3-4 months దే మై ట్రై టు రికవర్ బై పుట్టింగ్ అ సీలింగ్. మేబీ ఒక 5,000 ఉన్న యునో జనరల్ ఫేర్ ఇస్ 5,000 rupees అంటే హియర్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ 10,000 rupees. బట్ ఇట్స్ నాట్ అ ఫర్ ఎవర్ థింగ్. మేబీ ఒక 3-4 months పీపుల్ విల్ స్టార్ట్ ట్రావెలింగ్, అందరూ ట్రిప్స్ తీసుకుంటారు, పీపుల్ ఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ టేకింగ్ ట్రిప్స్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నన్ను అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి కూడా కొంతమంది ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది జస్ట్ చూసుకొని అయితే పెట్టుకుంటాను, ట్రావెల్ అయితే చేద్దాము, ఐ హ్యావ్ టు ట్రావెల్. చాలా కుతూహలంగా ఉన్నారు, ఎంథూసియాస్టిక్గా ఉన్నారు, దేర్ ఆర్ పీపుల్. సో వాట్ ఇట్ ఇస్ దట్ పీపుల్ విల్ గెట్ న్యూ సిస్టమ్స్. ఫ్లైట్ ఎక్కాలంటే ఒక 3 hours ముందు రావాలి, నాట్ 2 hours, 3 hours ముందు రావాలి, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ తీసుకెళ్ళాలి, ఇలాంటి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ అయిపోతాయి. సో ఐ థింక్ సీలింగ్ ఉంటుంది మేబీ ఫర్ అ ఫ్యూ మంత్స్, బట్ ఈవెన్చువలీ దే విల్ స్టార్ట్ రిటర్నింగ్ టు ద రెగ్యులర్ ప్రైసెస్. యంగ్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ప్రత్యేక చర్చలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు యంగ్ వరల్డ్. సో ఏంటి సాయిబాబు గారు, మీ కస్టమర్స్ ఏమంటున్నారు, మీ దగ్గర నుంచి ఎక్కువగా రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది? వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు ఎస్ఓపిస్ ఆఫీస్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ, ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి, దిగిన తర్వాత బైక్ క్యాబ్ దగ్గర నుంచి వెనవర్ యు ఆర్ కమింగ్ ద బోర్డింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఫస్ట్ రాగానే మన సెల్ఫ్ శానిటైజర్స్ ఉంచుకోమంటున్నారు వెంబడి కూడా. సో మీరు అన్నట్టుగా ఫేర్స్ ఒక విషయం దానికి వచ్చేస్తే ఫేర్స్ కొద్దిగా హైగా ఉంటాయి స్టార్టింగ్లో, మళ్ళీ కొద్దిగా తొందరగా మర్చిపోతారు మన స్పెషల్గా ఇండియన్స్. ఏంటంటే ఎంత పెంచారు అప్రాక్సిమేట్లీ? దాదాపుగా ఢిల్లీ వచ్చేసి 7-8,000 ఏదో ఉందండి అది ఎస్టర్డే నైట్ చూస్తే. సో 7-8,000 ఫర్ వాట్, ఫస్ట్ క్లాస్గా? ఫర్ పర్సన్. ఇది ట్రైన్లో నార్మల్ సీట్స్ ఉన్నాయండి, ట్రైన్లో నార్మల్ సీట్స్, నార్మల్ నాన్ ఏసీ ట్రైన్స్ స్టార్ట్ చేసాడు ఇప్పుడు. ఏసీ ట్రైన్స్ లేవు, ఏసీ ట్రైన్స్ లేదు. మేబీ రేపు ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అట్లాగే ఫ్లైట్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని ఫ్లైట్స్ కొన్ని షెడ్యూల్స్ ఇచ్చారు వాళ్ళు, డీజీసీఏ వాళ్ళు, కొన్ని ఎంఓసీఏ వాళ్ళు, డీజీసీఏ వాళ్ళు కొన్ని ఆల్ ఫ్లైట్స్ రిలీజ్ చేయకుండా కొన్ని ఫ్లైట్స్ రిలీజ్ చేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అంతా కూడా హ్యాండ్ టచింగ్ కాకుండా ఓన్లీ బోర్డింగ్ పాసులు కూడా తీసుకొని రమ్మంటున్నారు ఇంటి దగ్గర నుంచే. సో అవి స్టార్ట్ అయిపోయినాయి,
మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా అతి త్వరగానే మర్చిపోతారని నేను అనుకుంటున్నా. అందరూ మాస్కులు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇంట్లో ఉండి, శానిటైజర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటూ ఇప్పట్లో ఉండదు బహుశా, ఎందుకంటే వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోవడం, కొన్ని 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 ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేశాం ఇప్పుడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇంటర్నేషనల్ ఇంతలో ఉండదు. బట్ ఇదే టైంలో 10% జీడిపి మనం ఇస్తున్నాము టూరిజంకి. బట్ ఆ 10% జీడిపి తగ్గుతుంది ఈసారి. అంటే ఈ టైంలో మనం డొమెస్టిక్ టూరిజం పైన కాన్సన్ట్రేషన్ చేయాలండి. డొమెస్టిక్ టూరిజం పైన చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటాయి. మన నిన్న లాస్ట్ టైం డార్జిలింగ్ అక్కడ వెళ్ళాను నేను. స్విట్జర్లాండ్ కంటే బెటర్ ఉంటుంది అంటే సార్, మన వాళ్ళందరూ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ టూరిస్ట్ గైడ్స్ చెప్తున్నారు డార్జిలింగ్, డార్జిలింగ్ దగ్గర, డార్జిలింగ్ గ్యాంగ్టక్ పైన, ఇంకా నార్త్ ఈస్ట్ సైడ్ సియాచెన్ ఉంది. సో అక్కడ ఎంత సార్, స్విట్జర్లాండ్ ఎందుకు పనికిరా సార్? దీనిపైన అంతా చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ చూడకుండా బయటకు వెళ్తున్నారు. ఫేర్స్ కూడా కంపేర్ చేస్తే మనకి ఎక్కడంటే ఇక్కడ థాయిలాండ్ వెళ్ళొస్తే 34,000 వెళ్ళొస్తుంది, కానీ ఇక్కడ మనం డార్జిలింగ్ వెళ్ళి రావాలంటే ఒక్కొక్కరికి 40,000 అవుతుంది. ఈ డిజిటల్ పేమెంట్స్ సంబంధించి ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎత్తేసేయాలి సార్, కంప్లీట్గా ఎత్తేసేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ప్రాబ్లమ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నాం కదా 4,000, అదేదో 1.5% మా దగ్గర మీరు 1.75 కట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానిపైన మళ్ళీ జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు, టీడీఎస్ ఛార్జ్ చేస్తున్నారు. అది మేము ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. ఆ పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్ రంగానికి వచ్చేసి ఎయిర్లైన్ టికెట్స్ ఇష్యూ చేశాము మేము, దాదాపుగా ఒక 40-50 lakhs మాకు రావాలి. వాళ్ళు ఏమంటున్నారు, టికెట్ మేము ఇచ్చాం, డబ్బులు మా అకౌంట్లో నుంచి వెళ్ళినాయి, కానీ కస్టమర్ పేరు మీద మేము 1 ఇయర్ క్రెడిట్ ఇస్తామంటున్నారు. కొంతమంది కస్టమర్స్, మనము కార్పొరేట్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మేము క్రెడిట్స్ ఇస్తాం. క్రెడిట్స్ ఇచ్చినప్పుడు కానీ నేను ఇంకా జర్నీ చేయలేదు కదా, డబ్బులు ఎలా ఇవ్వాలంటాడు. నా డబ్బులు పోయి అక్కడ ఇరుకుపోయినాయి, ఇతను డబ్బులు ఇవ్వడు కార్పొరేట్ కస్టమర్, నేను పోయినప్పుడు మళ్ళీ ఇస్తానంటాడు. కొంతమంది గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టాలు ఉన్నాం సార్, ఏకరువు పెట్టలేనని కష్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. ఇంకా నా ఫైల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు అందులో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఇంకా అన్ని 1986 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను సార్. సో బోస్ గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, డిజిటల్ పేమెంట్స్ చేయాలన్నా, లేదు ఇతరత్ర మనం ఒక డిసిప్లిన్ ఫాలో కావాలన్నా కూడా, ప్రత్యేకించి ఇప్పుడు ఏరోప్లేన్స్లో ఎక్కడం సంబంధించి కొంత డిసిప్లిన్ వస్తుంది ఆటోమేటిక్గా, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. కానీ మనం బస్సులు రైల్వే స్టేషన్లో అంతటి ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండదు. సో ఇప్పుడు మనం అందరం కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. అటు రైల్వే సంస్థలు కావచ్చు, అలాగే మీలాంటి బస్ ఆపరేటర్స్, బస్ స్టాండ్స్ కావచ్చు, చాలా డిసిప్లిన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదంతా సాధ్యపడుతుందా మనం ఈ కరోనా వ్యాప్తిని ట్రావెల్ ఇండస్ట్రీ ద్వారా మాత్రం వ్యాప్తి కాకుండా చూసుకోగలిగే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ 70-80% ఆన్లైన్ టికెటింగే అవుతుందండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్లోకి వచ్చేసారు, పబ్లిక్ బాగానే అలవాటు అయిపోయింది. ఓకే, టికెట్ కొనుగోలు ఓకే, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడి తోసుకుంటూ ఎక్కుతూ ఉంటారు. అంటే ఈ యాక్చువల్గా ఈ మన స్టేజ్ క్యారేజీ బస్సులకి రూట్ క్యారేజీ రూట్ బస్సులకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆపరేట్ చేసే కొంతవరకు పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు కొంచెం ఏంటంటే అంత తొందరపడి మన సీట్ మనకే ఉంటుంది అని చెప్పి అంత తొందరపడి తోసుకుని ఎక్కే అంత అవసరం లేదు. అన్రిజర్వ్డ్ సీట్స్ ఉండవు కాబట్టి అంత దూరం దూరంగానే నిదానంగా ఎక్కుతారు, నిదానంగా దిగుతారు. ఆ రకమైన ఇబ్బంది ఏమి లేదు. ఇటు తిరిగి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తేనే ఇండస్ట్రీ అనేది నిలబడుతుంది. లేదంటే ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ నేను నా ఉద్దేశంలో కుప్పగూలిపోయింది. ఇదే చెప్తారే స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోయింది అని చెప్పి, ఆ రకంగా ట్రావెల్ ఇండస్ట్రీ కుప్పగూలిపోయింది. సో ఏ మాత్రం కావాలి మీకు, ఎటువంటి సపోర్ట్ అడుగుతున్నారు మీరు? అంటే ఇందాక ఒక సూచన చేశారు, బస్సు ఫుల్ కెపాసిటీ ప్రయాణికులు ఎక్కించాలన్నారు. మరి అందులోనేమో చాలా డేంజర్ కనిపిస్తుంది, కొంచెం డిస్టెన్స్ ఫాలో కాకపోతే మనం కష్టం. ఈ అంటే ఇప్పుడు రైల్వేలో అలౌ చేస్తారు కదండి, మొత్తం ఫుల్ కెపాసిటీ ట్రావెల్ చేస్తున్నారు కదా రైల్వేలో, అదే మాదిరి బస్సుల్లో కూడా ఫుల్ కెపాసిటీ ట్రావెల్ చేస్తారు. వచ్చే ఇబ్బంది ఏముంది, రైల్లో రాని ఇబ్బంది బస్సులో ఎందుకు వస్తుంది? అంటే మరి మీ బస్సులు కొంచెం చిన్న వ్యవస్థ కదా, ట్రైన్ అంటే కొంచెం మనకు విస్తారంగా ఉంటుంది, ఎయిర్ ఫ్లో బాగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ట్రైన్ ఏదైతే ఉందో, ట్రైన్ కంపార్ట్మెంట్ అంత పొడవు మా బస్సు ఉంటుంది. ట్రైన్ కంపార్ట్మెంట్లో 72 beds ఉన్నాయి. అదే సైజు మా బస్సులో 42 bedsే ఉన్నాయి. అండ్ మిడిల్ బెర్త్ ఉంటుంది ట్రైన్లో. మిడిల్ బెర్త్ అంటే అదే నేను చెప్పేది, అదే సైజు కంపార్ట్మెంట్లో 72 beds ఉన్నాయి ట్రైన్లో. అదే మా దాంట్లో వచ్చేప్పటికి 42.
అది కంజెస్టెడ్ అని ఎలా అనుకుంటాం మనం? ఓకే, ట్రైన్ కంటే కంజెస్టెడ్ ఏం కాదు కదా. సో బస్ ప్రయాణం పూర్తిగా ట్రైన్తో పోలిస్తే ఏమాత్రం తీసిపోదు, సేమ్ సురక్షిత. అది అది సేఫ్ అయితే ఇది కూడా సేఫే అంటారు. సేఫే సేఫే కాబట్టి ఎలా చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఇంకో నెల రెండు నెలలు పోతే ఏ వ్యాక్సినో కనిపెడతారు మామూలుగా ఫ్రీగా. అయిపోయి రెండు నెలలు కాదులేండి, కనీసం ఒక సంవత్సరం పడుతుంది. అండ్ మనలాంటి దేశానికి రావడానికి ఇంకా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఏదో మనిషి ఆశాజీవి కదండి, డిసెంబర్లోపు వస్తుందని అనుకుందాము. ఓకే, సో ఏంటి మీరు ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ టోల్ ట్యాక్స్లో ఒకటండి, మేము భరించలేనంత టోల్ ట్యాక్స్లు ఉన్నాయి. మామూలు రోడ్ ట్యాక్స్ కంటే కూడా టోల్ ట్యాక్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళొస్తే 6,000 నుంచి 7,000 రూపాయలు టోల్ ట్యాక్స్లు అవుతాయి. గమ్మత్ ఏంటంటే, మార్చి 25వ తారీఖున టోల్ ట్యాక్స్లు తీసేశారు, ఏప్రిల్ 20వ తారీఖున కొన్ని లారీలు తిప్పుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు నుంచి టోల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అంటే అసలు రోడ్డు మీద వెహికల్ లేనప్పుడే టోల్ ట్యాక్స్ తీసేశారు. రోడ్డు మీదకి వెహికల్స్ వస్తున్నాయి అనగానే ముందు టోల్ ట్యాక్స్ పెట్టారు. ఇంకా లారీలు స్టార్ట్ అవ్వలేదు, అసలు స్టార్ట్ అవ్వకముందే టోల్ ట్యాక్స్ పెట్టేశారు. రైట్, ఆ రకంగా ఏంటంటే టోల్ ట్యాక్సుల విషయంలో మాకు ఒక 6 మాసాలన్నా వెసులుబాటు కల్పిస్తేనే మేము ఏదన్నా బతికి బట్టగట్టి బయటకు రావడానికి అవకాశం ఉంది, లేకపోతే మాత్రం చాలా కష్టం. సో బిఫోర్ గవర్నమెంట్లో మనం ఏం చేయాలనే అంశంలోకి వెళ్ళడానికి ముందు, మళ్ళీ ఏంటి ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, యువర్ పైనీర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మీరు మొట్టమొదటి కదా మీరే ఒక మంచి లగ్జరీ బసెస్ని కొన్ని రోడ్ల మీద తిప్పిన ఘనత మీకు ఉంది, అలాగే ఇక్కడ నుంచి షిరిడీకి నేరుగా సర్వీస్ నడపాలన్న ఆలోచన కూడా మీకే వచ్చింది. ఏంటి ఎందుకు, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కథ చెప్పండి ఒకసారి. నా బ్యాక్గ్రౌండ్ అంటే యాక్చువల్గా మేము వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ నుంచే వచ్చామండి. వ్యవసాయం చేసుకుంటా ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒక ట్రావెల్ కంపెనీలో వర్క్ చేశాను నేను 2 ఇయర్స్. వర్క్ చేసినప్పుడు బాగా కీన్గా అబ్జర్వ్ చేసేవాడిని, ఎలా చేయాలి ఏంటి మనం ఏ రకంగా చేయాలి అని చెప్పి. ఏ కంపెనీ అది? శ్రీ వెంకటరమణ అండి. సో శ్రీ వెంకటరమణ ట్రావెల్స్లో చేశారు? శ్రీ వెంకటరమణ ట్రావెల్స్, ఎస్విఆర్ అంటే కూడా శ్రీ వెంకటరమణనే. అవును అవును. ఓకే, శ్రీ వెంకటరమణలో పనిచేసినప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అన్నీ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి మనసులో పెట్టుకుని తర్వాత సొంతంగా బస్ కొనుక్కుని ఇంప్లిమెంట్ చేశాము. ఓకే, సో తర్వాత ఈ బస్ అంజిరెడ్డి గారు చేసిందే మీరు చేశారు. అంజిరెడ్డి గారు కూడా మనకు అప్పట్లో ఐడిపిఎల్లో చేస్తూ అక్కడ అక్కడున్న ప్రాక్టీసెస్ అన్నీ అబ్జర్వ్ చేసి ఆయన బయటకు వచ్చి ఒక మంచి ఫార్మా కంపెనీ పెట్టడం, తర్వాత ఆఫ్ కోర్స్ అది ఎంతగా వృద్ధి చెందిన చూసాం. సో మీది కూడా సిమిలర్ స్టోరీ కనిపిస్తుంది మనకు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా బస్ కొనుక్కుని తిప్పుతా అంటే అప్పుడు కొంచెం ఆర్టీఏ హెరాజ్మెంట్ ఎక్కువ ఉండేది. ఆర్టీఏ కానీ పోలీస్ కానీ హెరాజ్మెంట్ బాగా ఎక్కువగా ఉండేది. అంటే కనపడితే బస్సు ఆపేయడం, పేపర్స్ లాక్కోవడం, లేకపోతే 500 చలనాలు చేయటం, ఎంత చాలా హెరాజ్మెంట్గా ఉండేది. నేను ఎక్కువగా ఆలోచించుకున్నాను అనమాట, ఇంటికాడ పడుకున్నప్పుడల్లా ఆలోచించుకున్నాను నేను ఈ హెరాజ్మెంట్ లేకుండా నేను బస్సు ఎలా నడపగలను, అసలు బస్సు ఎలా అయితే మనం హెరాజ్మెంట్ లేకుండా నడపగలుగుతాం, దీనికి మార్గం ఏంటి అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకుంటే ఫస్ట్ తిరుపతి ప్యాకేజ్ ట్రిప్ అని వేసాను. తిరుపతి సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది. తర్వాత పుట్టపర్తి వేద్దాం అనుకున్నాను. పుట్టపర్తి వేద్దాం అనుకుంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మనిషి మర్డర్ అవటం, దాంట్లో అక్కడ ఆశ్రమంలో అక్కడ గొడవ, సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, సరే ఇక లాభం లేదని చెప్పి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా షిరిడీకి బస్సు వేద్దామనే ఆలోచన వచ్చింది. సో ట్రై చేద్దాము, ఎట్లా అయితే సక్సెస్ అవుతాము ఏంటని చెప్పి ఓ 4-5 రోజులు బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక చిన్న ప్యాకేజ్ ట్రిప్ లాగా ఒకటి తయారు చేసుకున్నాను. రైట్, తయారు చేసుకుని ప్యాకేజ్ ట్రిప్ ప్రతి బుధవారం శనివారం షిరిడీ ప్యాకేజ్ ట్రిప్ అని చెప్పి కొంచెం పబ్లిసిటీ చేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 100% ఆక్యుపెన్సీతో తిరిగినాయి నా బస్సులు. నాకు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నేను నడిపేది ప్యాకేజ్ ట్రిప్ కాబట్టి నాకు పోలీస్ హెరాజ్మెంట్ కానీ ఆర్టీ హెరాజ్మెంట్ కానీ నాకు లేదు. ఓ, సో అలాగ మీరు దీన్ని రౌండ్ అబౌట్ చేసి మొత్తానికి ఎలా అయితేనే పోలీసులు బెడద నుంచి తప్పించుకున్నారు. ఆర్టీఏ హెరాజ్మెంట్ లేకుండా నేను బయటికి రావడానికే ఆలోచించాను, అది సక్సెస్ఫుల్గా చేయగలిగాను. సో వెంకటేశ్వర స్వామి సత్యసాయిబాబా చేయలేని పని షిరిడి సాయిబాబా చేశారు. గుడ్ గుడ్. సో జస్ట్ ఇంట్రెస్టింగ్ టు నో యువర్ స్టోరీ అండి. అలాగే ఎవరి టూరిజం ట్రావెల్ ఇండస్ట్రీలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇప్పుడు మన రమణ గారు స్కూల్ స్టూడెంట్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఏంటి
అసలు స్కూళ్ళు ఓపెన్ కావడమే ఎలా ఉంటుందో ఏంటో తెలియని పరిస్థితి ఉంది. మీరేమో స్కూల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి దాని మీద బాగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అఫ్కోర్స్ మిగతా బిజినెస్ ఎలా ఉందనుకోండి. సో ఏంటి ఆలోచనకి మీకు వచ్చిన ఐడియా ఏంటి అసలు? యాక్చువల్లీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది స్కూల్స్కు సంబంధించినటువంటి టూర్ ఆపరేటింగ్ కాదండి, టోటల్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఆపరేటింగ్ అంతా ఉంది. కానీ మీ ప్రొఫైల్లో నేను ఒక పేరా చదివాను, ఆల్మోస్ట్ మీరు ఎక్కువ ఫోకస్ అంతా కాన్సన్ట్రేషన్ అది కూడా ఒక పార్ట్, బట్ ఎక్కువగా పిలిగ్రిమైజ్ టూర్స్ కు సంబంధించి. ఇప్పుడు సార్ బోస్ గారు ఎలా అయితే చెప్పారు, సిరిడి టూరిజం సంబంధించి ఎట్లా ఉంది, ఎందుకంటే పిలిగ్రిమైజ్ సంబంధించి, పిలిగ్రిమైజ్ టూరిజానికి సంబంధించి ఎవ్రీ మంత్ దాదాపు ఒక 2 to 3 thousand పిలిగ్రిమ్స్ని తెలుగు స్టేట్స్ నుంచి డొమెస్టిక్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్లేసులకు పంపించేటువంటి ఆర్గనైజేషన్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి టెంపుల్ టూరిజం. ఎంత ఉంటుంది మీకు, 50-50 ఉంటుందా మీ ఓవరాల్ రెవెన్యూస్ లో? yes 50-50% టెంపుల్ టూరిజం ఉంటుంది. రైట్. ఓకే, అన్ని ప్లేసులకు సంబంధించి ఎక్కువ ఏ ప్లేసెస్ కి వెళ్తారు మీ మీ దగ్గర బుక్ చేసుకునే వాళ్ళు? మాకు సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు అంటే కాశీ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి అన్ని డివోషనల్ ప్యాకేజెస్కి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఏర్పాటు చేస్తాయి. సార్ ఎట్లయితే సిరిడీకి సంబంధించి ఎవరీ థర్స్డే ఇప్పుడు తీసుకుంటే ఎవరీ డే సిరిడీ ట్రిప్స్ ఎలా అయితే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఒక 10-15 డేస్కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఆయన దగ్గర బస్ టికెట్ కొంటే అక్కడ రూమ్ ఫ్రీ. ఎస్, అలా కాంబో ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఆయన. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఏ ప్లేస్కి సంబంధించైనా సరే ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ డివోషనల్గా మనం చూడాల్సినటువంటి ప్లేసెస్ ఏమున్నాయి, అక్కడ చేయవలసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ అనేక రకాల వైదిక కార్యక్రమాలకు సంబంధించి ఎంతోమంది తీర్థయాత్ర అన్నటువంటి ఒక పదం మనకు అనాది నుంచి వస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్వతి దేవి శక్తిపీఠం మొదలుకుంటే రామేశ్వరం వరకు అనేక రకాలైనటువంటి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి మన తెలుగు వాళ్ళు అనేక మంది వెళ్తూ ఉన్నారు, లక్షలాదిగా వెళ్తూ ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా అన్ని ప్లేస్లలో కూడా పరిపూర్ణమైనటువంటి సౌకర్యాలతో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా అందించాలి అన్నటువంటి కాన్సెప్ట్తో సొంత వెహికల్స్ ఏర్పాటు చేసి సౌత్ ఇండియాకి సంబంధించి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ ఏపీ, తెలంగాణ, ఒరిస్సా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవ్రీ వీక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మన హైదరాబాద్ నుంచి, విజయవాడ తిరుపతి వైజాగ్ నుంచి రన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా మన సరౌండింగ్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యంగ్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ప్రత్యేక చర్చలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు యంగ్ వరల్డ్. సో హర్ష, మీరేంటి, మీరు చదివింది ఒకటి చేస్తుంది ఒకటి, సో యుఎస్లో బ్యాచిలర్స్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? సో యాక్చువల్లీ అండి, నాది బ్యాచిలర్స్ టు బి వెరీ ప్రిసైజ్, ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బోస్టన్ విత్ అ బ్యాచిలర్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్. సో కంప్లీట్లీ డిఫరెంట్ టు వాట్ టూరిజం. సో చాలామంది అడుగుతాను టూరిజం చదువుకున్నావా, ఆర్ వై టూరిజం, ఆర్ వై డిడ్ యూ ఎంటర్ టూరిజం అనేది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఆంటర్ప్రినల్ జర్నీ ఫర్ మీ. నేను ఇండియాకి రాగానే వాస్ 21 వెన్ ఐ స్టార్టెడ్ ద కంపెనీ. సో ఇండియాకి రాగానే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ మై ఫాదర్ సజెస్టెడ్ మేబీ ఒకసారి ట్రావెల్లో చూడు, దెర్ ఆర్ మెనీ అవెన్యూస్. అంటే ఇప్పుడు కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అనేది ఇప్పుడు కొత్త కొత్తగా. మై డాడ్స్ ఇన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ అండి. ప్రింటింగ్, ఓకే, యా, ప్రింటింగ్ ఇండస్ట్రీ. సో నో ఎక్స్పోజర్, మాకు ఈ ఇండస్ట్రీ తెలీదు, ఏ తెలీదు. బట్ విత్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ యు కాల్ అ ఫీలింగ్ దట్ ఓకే సరే, ట్రావెల్ అన్నది దట్స్ అ స్కోప్, దర్ సంథింగ్ కాల్ ఐటనరీస్ అండ్ సంథింగ్ దట్ వీ కెన్ వర్క్ ఆన్ అన్నట్టు ఐ స్టార్టెడ్ ద కంపెనీ. సో విత్ నో హోప్స్, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది, దీన్ని ఎలా గ్రో చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అనేది. బట్ ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఐ థింక్ యునో చాలా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ ట్రావెల్ అని. అండ్ మన ఇండియన్స్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ, మీరు అన్నట్టు లైక్ ట్రావెలింగ్ కన్నా లేకపోతే వచ్చే వాళ్ళన్నా. నేను ఇజ్రాయెల్ నుంచి వచ్చే వాళ్ళకి ప్యాకేజెస్ చేశాను ఇండియాకి, లేకపోతే యూరోప్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్యాకేజెస్ చేశాను ఇండియాలో. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ అని. So now my journey is more about, you know, how do we make this travel into a more greater avenue or a luxury avenue or a budget avenue annattu. Entha margin untundi business lo meeku?
ఇట్ వేరీస్ అండి. ఇప్పుడు మీరు టికెట్స్ అడగండి ఏముండదు. లైక్ ఈ సైడ్ ఇప్పుడు మాకు కూడా ఈ హెడ్జ్ మాకు బ్యాంక్స్ కూడా దే చార్జెస్ 2% యాజ్ అ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఫీజ్. నాకు వచ్చే మేబీ 500 rupees ఆన్ టికెట్ కి ఇంటర్నేషనల్ టికెట్ కి బికాస్ వీ హ్యావ్ అ కంపిటేటివ్ మార్కెట్. మీరు ఆన్లైన్లో చూసి వస్తారు, మీరు జస్ట్ వచ్చి కూర్చొని నాకు ఏ టికెట్ అని ఇవ్వనమ్మా నేను తీసుకొని వెళ్ళిపోతాననే కాన్సెప్ట్ లేదు. నాకు 1 lakh వస్తుంది, నువ్వు ఎంత ఇస్తావు, దట్స్ ద స్టైల్. సో ఇంత వచ్చేదానికి టికెటింగ్ లో లేదండి, అబ్సల్యూట్లీ నాట్. టికెటింగ్ లో దేర్ ఇస్ దెన్ వేర్ డు యు మేక్ మనీ? వి మేక్ మనీ ఇన్ హాలిడే ప్యాకేజెస్. వి హావ్ కాంట్రాక్ట్స్ విత్ హోటల్స్. వి టై అప్ మేము ఏంటంటే కొంత కొంతమంది బిగర్ ఇన్ క్రోర్స్ అండ్ క్రోర్స్ కొన్ని కన్సాలిడేటర్స్ దే టేక్ టై అప్స్ విత్ హోటల్స్ అండ్ ఆల్. ఒక 100 crores బిజినెస్ ఇస్తాము, 1000 crores బిజినెస్ ఇస్తాము. సో వాళ్ళతో కొలాబరేషన్లో మేము కూడా వాళ్ళు అమ్ముతాము. సో మోస్ట్లీ హోటల్స్ దగ్గర అన్నా లేకపోతే యునో ఆన్లైన్ కాంపిటీషన్ ఉంది కదా. ఆన్లైన్ అదేనండి. సో దట్స్ ద థింగ్, ఇఫ్ ఇండస్ట్రీలో ఇఫ్ యు నో ద రైట్ పీపుల్ అండ్ ఇఫ్ యు నో ద రైట్ అవెన్యూస్ యూ కెన్ మేక్ యువర్ మనీ. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవ్రీ ప్యాకేజ్ నాది వీ వర్క్ విత్ లోకల్ ఆపరేటర్స్. సో లోకల్ ఆపరేటర్స్ వర్క్ చేయడం ఒకటి, లోకల్ ఆపరేటర్స్ మీడియం ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం ఒకటి. సో వెన్ ఐ హ్యావ్ ద లోకల్ పర్సన్ నాకు ఐ గెట్ కాస్ట్ టు కాస్ట్ వర్సెస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది ట్రావెల్ ఏజెన్సీలోనే ఒక మేక్ మై ట్రిప్తోనో థామస్ కుక్తో వెళ్తారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు మీకు మార్జిన్స్ చాలా తక్కువ అయిపోతాయి. సో టికెటింగ్ అన్నది ఈజ్ వెరీ మినిమల్, బట్ హాలిడేస్లో అన్నది డిపెండింగ్ ఆన్ ద లగ్జరీస్ అ కస్టమర్ వాంట్స్ యూ కెన్ ఆల్వేస్ కస్టమైజ్, వీ కెన్ ఆల్వేస్ దిస్. బట్ ఎక్కడన్నా ఇట్స్ అ కంపిటేటివ్ మార్కెట్ అండి ట్రావెల్. మీరు అన్నట్టు ఆన్లైన్ వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. హోటల్ అన్నా ఫ్లైట్స్ అన్నా ప్యాకేజ్ అన్నా ముందు కూర్చొని మీకు చూపిస్తారు ఇదంతా ఇదంతా. అంతకుముందు మాకు తెలియదు, ఎయిర్ ఇండియా ఇక్కడ దగ్గర ఒక ఆఫీస్ ఉండేది, ఎయిర్ టికెట్స్ అమ్మే ఆఫీసు, ఐ మీన్ నాంపల్లిలో. అక్కడ వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏ రేట్ చెప్తే ఆ రేట్ ఇచ్చేసి రావడం అంతే. అవును. So last 15-20 years nunchi thanks to this online travel companies chaala transparency vachindi, competitive ga undi and passengers are getting benefited like how it happened in telecom. ఇప్పుడు మీరు అలా అంటున్నారు కదండి ప్యాసెంజర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్తాను, కోవిడ్లో లాస్ట్ 2 months నుంచి మై స్టాఫ్ ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ రీఫండ్స్. మాకున్న అందరూ ట్రావెల్ చేసే వాళ్ళందరూ, బుక్ చేసుకున్న వాళ్ళు, ఎప్పుడో బుక్ చేసుకున్న వాళ్ళు, ఫ్లైట్ టికెట్స్ అందరికీ రీఫండ్స్ ఎయిర్లైన్స్ నుంచి వీఆర్ వర్కింగ్. యా ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ హిస్ పాయింట్. ఇప్పుడు మాకేమవుతుందంటే ఆ ట్రావెల్ ఏజెంట్స్ మాకున్న కనెక్షన్స్, ఎయిర్లైన్స్ ఉన్న కనెక్షన్స్తో వీఆర్ ఏబుల్ టు మేక్ అ ఫ్యూ కాల్స్ అండ్ సే ఇలా ఉంది నా ప్యాసింజర్ ఏంటి అన్నది వీఆర్ ఏబుల్ టు డూ. అదే ఆన్లైన్లో ఐ హ్యావ్ కొన్ని కస్టమర్స్ కూడా ఉన్నారు ఆన్లైన్లో లైన్లో ఉండి 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 కాల్ ఎత్తక, కాల్ రెస్పాన్స్ రాకుండా మాకు ఫోన్ చేసి కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, ఇది ఉంది ఈ సినారియో అన్నట్టు ఇప్పుడు మాకు కాల్స్ వస్తున్నాయి. సో దెర్ ఇస్ అ ప్లస్ అండ్ మైనస్ అండి. ట్రాన్స్పరెన్సీ ఇండియన్ ఇస్ అ పర్సనల్ టచ్ అండి. ఆర్ ఇండియన్ మార్కెట్ ఇస్ ఆల్ అబౌట్ పర్సనల్ టచ్. మనిషికి బుక్ చేసుకున్నప్పుడు డజంట్ మ్యాటర్, రీఫండ్ వచ్చినప్పుడు ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అది ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మంది ఈదర్ ఆర్ కస్టమర్స్ ఆర్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ యునో ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి వీఆర్ ష్యూరిటీ దట్ ఓకే మీకు రీఫండ్ వస్తుంది, ఇంత వస్తుంది, మీకు ఇస్తాము రీఫండ్, వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్. అదే మీరు మేక్ మై ట్రిప్ చూడండి ఆర్ గో ఐ బీబో చూడండి, వస్తుంది మేబీ, ఎప్పుడు వస్తుంది, మీరు ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి, మీరు ఎంత లైన్లో ఉండాలి, మీరు దట్స్ అ వెరీ బిగ్ బిగ్ కన్సర్న్ నౌ. సో దట్ సమ్వేర్ ఈ కోవిడ్ ఆల్సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ టూరిజం హ్యాస్ ప్రూవ్డ్ అ పాయింట్ ఫర్ అట్లీస్ట్ ట్రావెల్ ఏజెంట్స్. సో సాయిబాబు ఇప్పుడు హర్ష చెప్పిన ప్రాబ్లమ్స్ విన్నాం మనం. ఇంత థిన్ మార్జిన్స్ ఆపరేట్ చేస్తూ అండ్ ఇంత హ్యూజ్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి చేస్తూ, అఫ్ కోర్స్ యువర్ జస్ట్ రన్నింగ్ అనే వెరీ చిన్న ట్రికిల్ డౌన్ రెవెన్యూస్ తో మీరు నడిపిస్తున్నారు, అటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ వచ్చి పడింది మీద ఏంటి, ఏం కాబోతుంది, మీ ఇండస్ట్రీలో ఎంతమంది సర్వైవ్ అవుతారు అనుకుంటున్నారు? అంటే ఒకటి కొన్ని రోజులు అయితే ఎఫెక్ట్ ఉంటుందండి, తర్వాత మళ్ళీ మళ్ళీ పుంజుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం మేము కూడా. ఇచ్చే గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్టింగ్ చేయాలి. గవర్నమెంట్ ఏ విధంగా సపోర్టింగ్ చేయాలి అనే దానికి మాకు లోకల్లో జిఎస్టీస్ ఉంటాయి, జిఎస్టీస్ ఉంటాయి, కొన్ని రోజులు ఎస్జిఎస్టీస్ తీసేయడం కానివ్వండి, మారిటోరియంస్ ఇవ్వడం కానీ, లోన్స్ ఇచ్చి ఎంఎస్ఎంఈ ఇదేంటే ఇది టోటల్లీ అనార్గనైజ్డ్ సెక్టర్ అవుతుందండి. ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే టోటల్లీ అనార్గనైజ్డ్ సెక్టర్. ఈ సెక్టార్ని ఒక స్టిమ్యులేషన్ చేయాలి, ఒక ఇండస్ట్రియల్
సిస్టమ్ తీసుకురావాలి. అందరూ కూడా ఎవరంటే వాళ్ళు బోర్డు పెట్టేసేసుకుని పెట్టేసి ఏది ట్యాప్ ఇంట్లో ల్యాప్టాప్ ట్రావెల్ ఏజెన్సీస్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఒక సిస్టమ్ అంటూ లేకుండా ఉన్నటువంటి ఇంకా ఏంటంటే చెడ పేరు కూడా వస్తుంది ఇంట్లో. కొంతమంది డబ్బులు తీసుకొని పారిపోతున్నారు. ఏం చేస్తారంటే ఆన్లైన్లో పెడతాడు హైదరాబాద్ ఢిల్లీ 2000 3000 3 అని పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అదే టికెట్ బుక్ చేస్తారు, ఎక్కడికో లింక్ వెళ్ళిపోయి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. న్యూస్ పేపర్లో కూడా డే రెగ్యులర్గా చూస్తుంటాం అవి. రైట్, ఓకే సార్. అవి మనం ఎప్పటికే ఉండే ప్రాబ్లమ్స్ అవి సార్. అవి ఇప్పుడు ఇప్పటికి ఈ కోవిడ్కి సంబంధం లేని సమస్యలు అవి. సో ఏంటి రమణ గారు, మీరేంటి మనం చూస్తున్న ఈ సమస్యల్లోంచి మీ ఇండస్ట్రీ బయటపడాలంటే ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు? ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. భవిష్యత్తు ఎప్పుడు ఓపెన్ చేస్తారో కస్టమర్ ఖచ్చితంగా తెలిసేటువంటి పరిస్థితి మనకు అనిపించట్లేదు. కనీసం మనకిప్పుడు దీన్ని మనం ఒక అవకాశంగా మలుచుకొని, ఎట్లా అవకాశంగా మలుచుకోవాలి అంటే దాదాపు ప్రతి సంవత్సరం 10 మిలియన్స్ ఇన్బౌండ్ టూరిస్టులు మనకు వస్తూ ఉన్నారు ఇండియాకు సంబంధించి. అండ్ ఇండియాలో ఎన్నో రకాల హిస్టారికల్ మోన్మెంట్స్ కానివ్వండి, ఎన్నో రకాల పిల్గ్రిమైజ్ టూరిజం కానివ్వండి, ఎన్నో రకాల వెదర్కి సంబంధించి హాలిడే ప్యాకేజెస్ కానివ్వండి, ఎన్నో రకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నటువంటి కంట్రీ ఇండియా. సో టూరిజం అనేది ఒక మెయిన్ సెక్టర్గా మనం సెలెక్ట్ చేసుకొని ఈ కోవిడ్-19 వల్ల ఇండియన్స్ కూడా ప్రతి సంవత్సరం 50 మిలియన్స్ అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. ఇవాళ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎన్నో కంట్రీస్ కూడా ఇండియా మీద డిపెండ్ అయ్యి టూరిజంలో ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ తీసుకున్నటువంటి పరిస్థితి. డొమెస్టిక్ టూరిజంని ఎంకరేజ్ చేయమంటారు? ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వాటికి అనుగుణంగా ఒక 3-4 మంత్స్ వరకు ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంటర్ స్టేట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఏవైనా టూరిజం బస్సెస్ అదర్ స్టేట్కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పర్ హెడ్ 870 రూపీస్ 1000 రూపీస్ మినిమం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక 40 మంది టూర్స్ని మనం ఏదైనా కర్ణాటక తమిళనాడు పంపిస్తే 35,000 నుంచి 40,000 వరకు మనం కట్టాల్సి వస్తూ ఉంది. ఇంటర్ స్టేట్ ట్యాక్సెస్ కానివ్వండి, లేకపోతే జిఎస్టీ లాంటివి కానివ్వండి, ఇట్లా కొన్ని ఎగ్జామ్షన్ ఇస్తూ టూరిజాన్ని ఆ ప్లేసెస్ని ఇంకా డెవలప్ చేసుకుని టూరిజానికి సంబంధించి కొంచెం ప్రమోషన్స్ ఇంకా బాగా పెంచుకుంటే డొమెస్టిక్ టూరిజం భవిష్యత్తులో ఒక 3-4 మంత్స్ తర్వాత బాగా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అదర్ కంట్రీస్కి వెళ్ళేటువంటి ఈ పిల్గ్రిమ్స్ అందరూ కూడా టూరిస్టులందరూ కూడా దేశీయంగా ఉన్న వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కూడా ఇండివిజువల్ ప్యాకేజెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదివరకు అట్లాగా గ్రూప్గా బల్క్గా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా తన ఫ్యామిలీ వరకు తనకు నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం మనకు డిసెంబర్ జనవరి నుంచైనా రావడానికి అవకాశం ఉంది. మీ హోటల్స్ వాళ్ళతో చాలామంది టచ్ ఉంటారు కదా? అవునండి. సో వాళ్ళు ఏమంటున్నారు? హోటల్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. పైగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మరొక సమస్య వచ్చేసి ఈ లేబర్ ప్రాబ్లం కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ మైగ్రెంట్ లేబర్ అందరూ కూడా వెళ్ళిపోవడము, ఆ లేబర్ లేకపోవడం, ఇంకొక సైడ్ బిజినెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉన్నాయి. పైగా భవిష్యత్తులో ఎవరైతే హైజీనిక్గా హోటల్స్ని నీట్గా ఉంచి శానిటైజ్ చేస్తూ ఉంటారో అటువంటి హోటల్స్కే బిజినెస్ జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఒకసారి ట్రావెల్ ఇండస్ట్రీ బాగుపడితే తప్ప హోటల్ ఇండస్ట్రీ బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెండూ కూడా ఒకదాని మీద ఒకటి అనుబంధంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్. ట్రావెల్స్ రంగం బాగుంది అంటే ఆటోమేటిక్గా హోటల్స్ రంగం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో కొన్ని లక్షల రూమ్ నైట్స్ ఉన్నటువంటి హోటల్స్, ఓఏ రూమ్ మొదలుకుంటే 5-స్టార్ వరకు ఎన్నో రకాల హోటల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటివన్నీ కూడా ప్రస్తుత పరిస్థితిలో క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కనీసం వాటికి సంబంధించినటువంటి వాటికి కూడా జిఎస్టీ 12% నుంచి 18% 24% వరకు జిఎస్టీ తీసుకోవడం జరుగుతుంది. ట్రావెల్ ఇండస్ట్రీలో 5% కలెక్ట్ చేస్తూ ఉంటే హోటల్ ఇండస్ట్రీలో 2x-3x కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని కొంచెం సపోర్ట్ చేయడానికి జిఎస్టీ మినహాయింపులు కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. సో బోస్ గారు, ఏంటి మీ సలహాలు ఏంటి ప్రభుత్వానికి? టోల్ ట్యాక్స్ తగ్గించాలన్నారు ఒకటి, వీళ్ళందరూ జిఎస్టీ గురించి ఒకటి మాట్లాడారు, అదర్ దాన్ దట్ ఇంకేమన్నా ఇతరత్ర సూచనలు? ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అండి. రోడ్ ట్యాక్స్ గురించి ఇంతవరకు రాష్ట్రాలకి సంబంధించింది, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఇంతవరకు ఏ రకమైన కదలిక లేదు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటంటే వెహికల్స్ కొన్నప్పుడు వసూలు చేసే ఛార్జ్, కొత్తగా కొన్నప్పుడు వసూలు చేసే ట్యాక్స్ ఎప్పుడైనా కట్టుకోవాల్సిందే. రైట్. ఇప్పుడు మేము కట్టేది క్వార్టర్లీ ట్యాక్స్. ఓకే. ఎవ్రీ 3 మంత్స్కి ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్తాము. మీ బస్సులు తిరుగుతున్నందుకు మీరు చెల్లించేది? ఆ బస్సుకి 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్తాము. ఇప్పుడు గడిచిన 2 మాసాల నుంచి అసలు బస్సు అనేది రోడ్డు మీద రాలేదు, అందరికీ తెలిసిన విషయమే. ఈ 2 మాసాలు కూడా మా దగ్గర ట్యాక్స్ కట్టించుకుంటారా, కట్టించుకోరా, దాని గురించి ఏమన్నా అడిగారా గవర్నమెంట్స్ని? కరెక్ట్ సమాచారం లేదు. ఎవరిని అడిగినా మా దగ్గర ఏం సమాచారం లేదు. ప్రభుత్వాన్ని అడగండి. ప్రభుత్వం అంటే ఎవరు మనకు తెలియని ప్రశ్న అది. సరే, ప్రభుత్వం అంటే మాకు తెలిసింది మీరేనా అంటాం మేము. సరే, ఏ రకమైన సమాచారం లేదు, ఏం చేస్తారనేది తెలియదు. ఇప్పుడు అట్ట కాకుండా ఇప్పుడు జూన్ నెల ఆఖరికి 1/4 ట్యాక్స్ అవుతుందండి.
మేమేమంటామంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు ట్యాక్స్ లేకుండా చేయండి, రద్దు చేసేయమంటున్నారు. రద్దు చేస్తే అప్పటికి మేము ఏదైనా కొంచెం స్టేబుల్ అయ్యి తర్వాత బిజినెస్ చేసుకోగలుగుతాము, అక్టోబర్ నుంచి అప్పటి నుంచి ట్యాక్స్లు కడతాము అని అడుగుతున్నాము. ఓకే, అదొకటి. రెండోది టోల్ ట్యాక్స్ కూడా ఒక 6 మంత్స్ లేకుండా చేస్తే అది కూడా మాకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాము. ఈ మారిటోరియం కూడా మా డిమాండ్స్లో ఒకటి ఉండే అది. ఈరోజు ఎంతమంది ఆపరేటర్స్ మారిటోరియంని మీరు ఉపయోగించుకుంటారు? అందరూ 100% అందరూ ఉపయోగించుకుంటారు. 100% అది ఈరోజు మరొక 3 నెలలు పొడిగించినట్లుగా మళ్ళీ ఒక 3 నెలలు పొడిగించారు కాబట్టి అది కొంత వెసులుబాటు కల్పించారు. పర్వాలేదు ఆ విషయంలో. ఈ మెయిన్ రోడ్ ట్యాక్సును టోల్ ట్యాక్స్ రద్దు చేస్తే మాకు ఏదైనా బస్సులు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో హర్ష, ఏంటి ఫైనల్ వర్డ్ ఫ్రమ్ యూ? ఐ థింక్ ఏం లేదండి, కొంచెము అందరు చెప్పినట్టు డెఫినెట్లీ టూరిజం హ్యాస్ టేకెన్ అ హిట్. 60% ఆఫ్ మై బిజినెస్ వుడ్ హావ్ బిన్ ది సమ్మర్ యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. అయితే వాట్ వీ కెన్ డూ ఇస్ ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం పాజిటివ్గా ఆలోచించి, ఇంకా దీన్ని లైక్ ఎవ్రీబడి ఏ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీ కట్ అయ్యాయి కాబట్టి కొంచెం లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈ మొత్తం ఈ వచ్చిన రిలీఫ్ గవర్నమెంట్లో వచ్చిన మాటలన్నీ ఎవ్రీథింగ్ ఆల్సో ఐ జస్ట్ విష్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ సేయింగ్ ఏదైనా ట్యాక్స్ అన్నా కొంచెము మాకు ఏదైనా రిలీఫ్ అన్నా సమ్ సార్ట్ ఆఫ్ ఇస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్, బికాస్ ఎక్స్పెన్సెస్ అన్నట్టువి ఉంటాయి కంపల్సరీ. అండ్ వెన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ విల్ పికప్, హౌ ద ట్రావెల్ ఇండస్ట్రీ విల్ ట్రావెల్ అన్నది ఈజ్ అ క్వశ్చన్ మార్క్. మై పాజిటివ్ అప్రోచ్ ఇస్ దట్ మేబీ ఇప్పుడు ఈ దివాళీకి దసరాకి యూ విల్ సీ పీపుల్ ట్రావెలింగ్, మేబీ దే విల్ నాట్ బి గోయింగ్ అబ్రాడ్ ఏమో, కానీ ఇండియాలో ఏదో 3 నైట్స్కి ఒక రిసార్ట్కి వెళ్ళిపోయో వచ్చేసో సంథింగ్ దట్ డొమెస్టిక్ టిపుల్ విత్ కిడ్స్ విసిగి వేస్తారు. 100% రిలీఫ్ కావాలి. సో స్లోలీ ఏంటంటే అందరికీ ఈ మాస్క్ వేసుకోవడము, హైజీన్ మెయింటైన్ చేయడము. ఇప్పుడు హైజీన్ హెస్ బికమ్ హ్యూజ్ ఫ్యాక్టర్ ఇన్ ట్రావెల్. ఇప్పుడు నెక్స్ట్ ట్రావెల్ చేంజ్లో హైజీన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు హోటల్ చూస్ చేసుకున్నప్పుడు ఒకప్పుడు కస్టమర్స్ యూస్ చూసే ఏదైనా ఇచ్చేమ్మా మేము బయట తిరుగుతాం కదా రాత్రికి ఏముంటుంది పడుకుంటాము అని, ఇప్పుడు అలా ఉండదు. లేదమ్మా ఏదైనా మంచి హోటల్ ఇవ్వు, సరౌండింగ్ బాగుండాలి, ఏరియా బాగుండాలి, అలాంటివి కొన్ని డిస్కషన్స్ విల్ స్టార్ట్. సో ఇది వచ్చాక మేబీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ 2021కి ఐ సీ ఇంటర్నేషనల్ ట్రావెల్ పికింగ్ అప్ స్లోలీ. లాస్ట్ క్వార్టర్కి కూడా మేబీ బ్యాంకాక్ అన్నా లేకపోతే దుబాయ్ కన్నా శ్రీలంక కన్నా మేబీ పీపుల్ విల్ టేక్ ద ఛాన్స్ ఒకసారి ట్రావెల్ చేద్దాంలే, 3 అవర్సే కదా ఫ్లైట్, మాస్క్ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని. సో డెఫినెట్లీ పాజిటివ్ అప్రోచ్, ఇట్స్ అ పాసింగ్ క్లౌడ్ అండి. సో ఇంకా ఇలా సిచ్యువేషన్ ఉంది కాబట్టి వి హావ్ టు గెట్ యూస్ టు ఇట్. వి ఆల్సో అస్ ఎ ట్రావెల్ ఇండస్ట్రీ షుడ్ అడాప్ట్ టు ఇట్. ఓకే, అడాప్ట్ చేసి కస్టమర్స్ కి అవేర్నెస్ ఇచ్చి ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అండ్ వి గివ్ సజెషన్స్ ఆల్, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, మీ ట్రావెల్ ఇలా ఇలా చేయండి, ఈ ప్రికాషన్స్ తీసుకోండి అంటే ఐ థింక్ ద వరల్డ్ విల్ రెజ్యూమ్ అండి. నాట్ ఓన్లీ ఇండియా, ఇండియా నుంచి ఇటలీ నుంచి ఇండియాకి వస్తారు, ఇండియా నుంచి ఇటలీకి వెళ్తారు, ద ఎంటైర్ వరల్డ్ విల్ స్టార్ట్ ట్రావెలింగ్. The entire globe will become a village and people will start traveling. Yes. So let's hope so. So thank you so much all the 4 panelists for gracing this discussion. So మొత్తం మీద ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ కొన్ని కోట్ల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోయే ఒక అతిపెద్ద ప్రమాదం మన ముందుంది. కాబట్టి మిగతా పరిశ్రమలు అన్నిటితో పాటు ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమ కూడా అతి త్వరగా కోలుకుంటేనే మన ఎకానమీ నిలబడగలుగుతుంది, ఎకానమీకి ఆ ఇండస్ట్రీ తన కంట్రిబ్యూషన్ తను చేయగలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందు చూపుతో వ్యవహరించి సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన రిలీఫ్స్ కనుక వాళ్ళకి ఇస్తే డెఫినెట్లీ దిస్ ఇండస్ట్రీ విల్ గివ్ అస్ ఆల్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లెజర్. సో ఇది ఇవాళ యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ టీవీ 5.